94% ఆఫ్ ద ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఓటెడ్ ఫార్ జిన్నా. 94%. ఐ కెన్ గివ్ యూ ద ఆనాటి డేటా అంతా మీకు ఇవ్వగలను. మరి ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఎంతమంది? వెరీ మినిమల్. ఇదే విషయాన్ని మన పటేల్ గారు నిండు సభలో మాట్లాడారు. వీళ్ళు రాత్రికి రాత్రి వీళ్ళ మనసులు ఎట్లా మారిపోయినాయి, ఒక్కసారిగా దేశం మీద ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చింది అని ఆయన మాట్లాడాడు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. మీకు మీకు ఆయన వాయిస్ క్లిప్ కూడా నేను ఇస్తా. ఎందుకు ఉండిపోయారు ముస్లిం మనోళ్ళు ఉండమన్నారు. ఇంకా ఎవరు ఆనాడు ఉన్నటువంటి నాయకులు? డివిజన్ని మన అంబేద్కర్ గారు వ్యతిరేకించారు, తెలుసా మీకు? భారతదేశాన్ని, భారతదేశ విభజనని, విభజనని అంటే పాకిస్తాన్ ఇండియా ఏర్పడడానికి విభేదించారు. విభేదించారు. కాని పరిస్థితుల్లో ఆయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే మొత్తం ముస్లింలను అక్కడికి పంపించమని చెప్పాడు. అయితే రాపండి, లేదంటే ముస్లింస్ మొత్తం పాకిస్తాన్కి వెళ్ళాలి. రెండూ జరగల. అవును, ఆయన చెప్పిన రెండూ జరగలుగుతుంది. రెండే విషయాల మీద అన్నప్పుడు, మతం పేరు మీదనే దేశం చీలినప్పుడు పాకిస్తాన్ అంతా అటు వెళ్ళిపోవాలి. నే ఈ ఈ మాటలు నేను చెప్పడం కాదు, ఆయన రాశాడు. భారత్ ఔర్ పాకిస్తాన్ కా విభజన్ అని ఒక బుక్ ఉంది ఆయనది. అంబేద్కర్ గారి పుస్తకం ఉంది. మరి అలా జరగలేదు కదా. అలా జరగలేదు మరి ఏంటి ఇప్పుడు? సి, ఒక అజెండాతో ఒకరు నడుస్తున్నారు సార్. మీకు నేను ఇంకొంచెం లోతుకి వెళ్ళి నేను మాట్లాడదలుచుకోలేదు, నేను ఉన్న విషయం చెప్తున్నా. అంటే నిన్న పార్లమెంటులో జరిగినటువంటి ఒక సంఘటన దీనికి మీకు గుర్తుగా చెప్తా. భారతదేశంలో కులగణన జరగాల, కులగణన జరగాల, జాతి గణన జరగాల, జరగాల. నీ జాతి ఏందయ్యా అని మాట్లాడితే నా జాతి గురించి మాట్లాడకూడదు, తప్పు. నీ జాతి చెప్పు. ఎవరు? రాహుల్ గాంధీ మీద జరిగింది. నిన్ననే కదా సార్ జరిగింది, ఫ్యూ డేస్ బ్యాక్ పార్లమెంట్లో. మీ జాతి ఏదో డిక్లేర్ చేయండి అని చెప్పి అడిగితే అది చాలా పెద్ద నేరం అయిపోయింది. ఎందుకనంటే వీళ్ళు వీళ్ళు మొత్తం దేశం అంతా తిరిగి ప్రతి ఒక్కటి జాతి అడగొచ్చు. ఈయన జాతి గురించి అడిగిన, ఆయన జాతిని గురించి మాట్లాడకూడదు. ఇంతకు ఏ జాతి ఆయన? సార్ ఫిరోజ్ ఖాన్ ఎవరో నాకు తెలియదు, వీళ్ళమ్మ సోనియా గాంధీ ఎవరో తెలియదు. అండ్ ఫిరోజ్ ఖాన్కి ఇందిరాగాంధీకి పుట్టిన వారి కొడుకు ఏమవుతాడో నాకు తెలియదు, ఈయన జాతి ఏందో నాకు తెలియదు. కాబట్టి ఆహా, ఇప్పుడు మీకు దేశాన్ని చీల్చిన విధానం కానీ మతం కానీ క్లారిటీ వస్తుంది. ఇంగ్లాండ్లో ఇంకొక యాంగిల్ని కూడా మీకు చెప్తాను. పెళ్లి జరిగింది ఇంగ్లాండ్లో, ఎవరిది? ఫిరోజ్ ఖాన్ అండ్ ఇందిరాగాంధీ, తెలుసా? చిన్నపిల్లల మనము ప్రూవన్ ఫ్యాక్ట్. ఎస్, పెళ్లి జరిగింది అక్కడ. మరి మీకు ముస్లిం మతంలో ఒక సిస్టమ్ ఉంది, అంటిల్ అండ్ అన్లెస్ యూ చేంజ్ యువర్ రిలీజియన్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ మ్యారీడ్. ఇప్పుడు ఇందిరాగాంధీ ఎవరు? ముస్లిం అవ్వాలి ఇంకా దాంట్లో, అదే ఫ్యాక్ట్ కదా మరి. అంటే ఆమె నెహ్రూ కూతురు కాబట్టి ఎగ్జెంప్షన్సా? ఫిరోజ్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ సమాధిని చూడడానికి ఈ రోజుకు వాళ్ళు వెళ్ళారు సార్. కారణం ఓట్ బ్యాంక్ రాజకీయం, అది కూడా ఎక్కడ బయటపడుద్దాం అని. అంటే మీరు చెప్తున్న సూటిగా ఇప్పుడు రాహుల్ గాంధీ ముస్లిమే అవుతాడు. నేను చెప్పను, నేను చెప్పలా, మీరు చెప్తున్నారు కానీ అదే అనుకోవచ్చా పోని? ఎట్లా ముస్లిం అవుతాడు? ముస్లిం కావచ్చు, ముస్లిం తండ్రి అండ్ క్రిస్టియన్. మనమైతే బేసిక్గా హిందువులైనా ఎక్కడైనా సరే తండ్రి ఏ క్యాస్ట్కి చెందినవాడో, ఏ కులానికి చెందినవాడో అదే అని పేరు రాస్తూ ఉంటాం. సరే, అట్టయితే ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి ఆయన ఎవరనేది. ఉన్నదే కదా మీరు చెప్తుంది. నేను ఉన్నదే చెప్పాను, నేను అందుకే చెప్పింది. సో చౌదరి, ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి అనేక రకాలైన ముసుగులు వేసుకొని ఆయన అదే కోట్ వేసుకుంటాడు, మళ్ళీ జంజం వేసుకుంటాడు. నేను ఇది గోత్రీకుణ్ణి అని చెప్తాడు, శివభక్తుడు అంటాడు, శివుడు ఫోటో చూపిస్తాడు. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? అసలు తెలుసా మీకు, ఇప్పుడు ఈయన సోమనాథ్, సోమనాథ్ వెళ్ళాడు. సోమనాథ్లో ఒక సిస్టమ్ ఉంది, నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు హిందువా నాన్ హిందువా
అనేది రెండు రిజిస్టర్స్ ఉంటాయి. హిందూ అయితే హిందూ దాంట్లో నీ నేమ్ ఎంటర్ చేయాలా, నాన్ హిందూ అయితే నాన్ హిందూ దాంట్లో నేమ్ ఎంటర్ చేయాలా. ఈయన ఆ దేవస్థానాన్ని ఇచ్చేసినప్పుడు నాన్ హిందూ దాంట్లో రిజిస్టర్ చేశాడు రాహుల్ గాంధీ. ఎస్, సోమనాథ్ ఆలయానికి. ఎస్, ఖచ్చితంగా. దిస్ వాస్ కేమ్ ఇన్ టు ద పేపర్స్. ఇప్పుడు చెప్పండి, దత్తాత్రేయ గోత్రిక ఇప్పుడు చెప్పండి సార్, జాతిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, మళ్ళా జాతులు లేవని అంటావు, సెక్యులర్ అంటావు. సెక్యులరిజం గురించి మాట్లాడే హక్కు ఉందా మీకు? ఒక ఒక విలేకరిని పిలిచి రోడ్ షోలో నీ కులమే నేను అడిగాడు. ఆయన్ని సపోర్ట్ చేస్తున్న అఖిలేష్ యాదవ్, ఆయన విలేకరుల సమావేశంలో నీ కులమేందే అని అడిగాడు ఇవాడు ప్రశ్న వేస్తే. మరి దీన్ని ఏమంటారు? మీరు కులాలు అడగచ్చు, మేము అడగకూడదు మిమ్మల్ని. ఇంతకు హూ ఇస్ రాహుల్ గాంధీ, హిందూ ఆర్ ముస్లిం? సార్, లెట్ ద పీపుల్ డిసైడ్. రాహుల్ గాంధీ మీరు అనుకున్నంత పప్పు కాదు, పప్పుగా నటిస్తున్నాడు అంతే. హీ హ్యాజ్ అ వెరీ బ్యాడ్ ఇంటెన్షన్స్ అండ్ వెరీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? వాజ్పేయి టైంలో యుఎస్లో ఒక డ్రగ్స్తో సంబంధం ఉన్న అమ్మాయితో కలిసి దొరికాడు ఈయన, రాహుల్ గాంధీ. అప్పుడు వాజ్పేయి ఇది చేసి విడిపించాడు. నిన్న కంగనా రనౌత్ ఊరికినే కాదు అన్నది ఆ మాట, డ్రగ్స్ తీసుకొని వస్తున్నావా అని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ ఉందో చూడండి. సో మనం గుడ్డిగా ఇప్పుడు హిందువులకు వ్యతిరేకం, నీకు అభివృద్ధితో సంబంధంలే, నీకు ఇంకొక దాంతో సంబంధంలే. హిందువులకు వ్యతిరేకం అయితే నాకు ఫర్. 95% ముస్లిమ్స్ పోయినసారి చిన్నాకి ఓటేశారు, కానీ ఆగిపోయారు. జిన్నాకి కాదు, నేటి జిన్నాకి. అది కూడా ఉంది కదా. దేశం బాగుపడడం అనేది వాళ్ళకి అనవసరం. హిందువులకి ఎవరు వ్యతిరేకులు వాళ్ళకి వేస్తాం మేము. ఇది మానసిక స్థితి. దేశం డెవలప్ అవుతుందా? ఈరోజు ప్రపంచ దేశాల్లో, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో ఉన్నది. మోడీ ఈజ్ ట్రైయింగ్ ఫర్ 3rd place. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ జరిగింది, ఏమన్నా ఆలోచించారా? ఎంత ఇన్ఫ్రా అంటే రక్షణ రంగంలో ఎంత డెవలప్మెంట్ జరిగింది,